హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని తెలుగింటి వంటలు. ఈరోజు వీడియోలో మనం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి ఒక చక్కటి కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కషాయం మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి, అలాగే మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసే టైం లేని వాళ్ళు ఈ కషాయం తీసుకోవడం వల్ల ఈజీగా బరువును కూడా తగ్గచ్చు. ముందుగా మనం కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కషాయానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనది మొదటిది పసుపు. 1/2 టీ స్పూన్ పసుపును తీసుకోండి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ అనే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో పసుపుని క్వీన్ ఆఫ్ ద స్పైసెస్ అని అంటారు. ముఖ్యంగా పసుపులో కర్క్యుమిన్ అనే మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. పసుపు మన పొట్టలోని బైల్ జ్యూస్ ఫ్లోని పెంచి మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 2వ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. మిరియాలలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకున్న పసుపులోని గుణాలు మన శరీరానికి పూర్తిగా అందాలంటే మనం పసుపుని మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. మన 3వ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలే కాకుండా మరిన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మన శరీరాన్ని ఎలాంటి వైరస్లు ఇంకా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. మన మెటబాలిజాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ఇక మన చివరి ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క. ఆ రంగులం దాల్చిన చెక్కను తీసుకోండి. దాల్చిన చెక్క యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, ఇంకా యాంటీ ఫంగల్ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్క మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరాయిడ్స్ని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కషాయం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టి అందులోకి 1 గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి. మనం రోజు వాటర్ తాగే గ్లాస్తో అయితే 1 గ్లాస్ సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వాటర్ కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆ రంగులం దాల్చిన చెక్కను వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్క అల్లాన్ని పైనున్న చెక్కు అంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చివరిగా 1/2 చెంచా మిరియాల పొడిని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వాటర్లో 5 నిమిషాల వరకు మరిగించాలి. 5 నిమిషాలు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వాటర్లో బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. మీరు పసుపు కొమ్ముల్ని గ్రైండ్ చేసి రెడీ చేసుకున్న పసుపునైనా వేసుకోవచ్చు, లేదంటే ఆర్గానిక్ పసుపునైనా వేసుకోవచ్చు. ఒకసారి పసుపు అంతా నీళ్ళల్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్లో కానీ లేదంటే కప్లో కానీ వేసుకుంటే కషాయం రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ కషాయాన్ని 10 నిమిషాలు అలాగే వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత కషాయం గోరువెచ్చగా అయ్యాక వడగట్టుకుని తాగేసేయండి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున ఈ కషాయం తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. మీరు ఈ కషాయాన్ని 1 వారం రోజులు తాగిన తర్వాత మరో వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కషాయాన్ని కంటిన్యూ చేయొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.